హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఫార్మా సెక్టర్ మీద మాట్లాడాలనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంతకుముందు నేను ఫార్మా సెక్టర్ గురించి డిస్కస్ చేసింది అరౌండ్ ఏప్రిల్ ఆ టైంలో డిస్కస్ చేశాను. సో అప్పుడు మీకు క్లియర్గా బ్రేక్అవుట్స్, ఏ స్టాక్స్ మనం ఏ లెవెల్స్లో కొనాలి, సో అవన్నీ ఆ విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాము. సో లాట్ ఆఫ్ స్టాక్స్ అప్పుడు మనం దగ్గర దగ్గర సెక్టర్లో ఆల్మోస్ట్ 10-12 స్టాక్స్ నేను మీతో డిస్కస్ చేశాను. అండ్ షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్లో ఫార్మా సెక్టర్ అప్పుడు బాగా పర్ఫామ్ చేస్తుందండి. అండ్ గ్రాన్యూల్స్ లాంటి కంపెనీస్ని వెరీ లో లెవెల్స్లో కూడా నేను మీకు అనాలిసిస్ చేసి చూపించాను. గ్రాన్యూల్స్, బయోకాన్, ఇంకా అందులో ఉన్న యాబోట్, ఈ కంపెనీస్ అన్నీ కూడా వెరీ డీసెంట్ రిటర్న్స్ ఇచ్చాయి. ఓకే, అట్ ద సేమ్ టైం నేను అప్పుడు మీకు డిస్క్రిప్షన్లో, అప్పుడు మీకు వీడియోలో కూడా చెప్పాను, ఫార్మా ఫండ్ ఒకవేళ మీకు స్టాక్స్లో అంత కన్వీనియన్స్ లేకపోతే ఓకే ఫార్మా ఫండ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అనే విషయాలు మీతో నేను డిస్కస్ చేశాను. ఓకే, సో రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశాను. సో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 1-2 వీక్స్ అయిపోతుంది, August 17, అంటే ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది. అండ్ ఈ ట్రెండ్ నేను 2 వీక్స్ బిఫోర్ నుంచి అబ్జర్వ్ చేశాను. ఓకే, సో ఏమవుతుందంటే ఫార్మా ఈ ఆర్టికల్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఒకసారి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది, ఫార్మా ఆర్ యూ స్టిల్ రాకింగ్ అని చెప్పి. సో ఈ అనాలిసిస్లో నేను ఇక్కడ ప్రజెంట్ చేసిన అనాలిసిస్ ఏంటంటే ఫార్మాకి, ఓకే ఫార్మా సెక్టర్కి ఏమేంటివి, ఫార్మా సెక్టర్ అనేది కమింగ్ టైమ్స్లో ఎలా పర్ఫామ్ చేస్తుందని అనాలిసిస్ ఈ ఆర్టికల్లో నేను మెన్షన్ చేశాను విత్ నా ప్రాబబిలిటీ ఆఫ్ అనాలిసిస్, నా అనాలిసిస్తో టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి డిఫరెంట్ చార్ట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఫార్మా సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్, బట్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ అండ్ డిఫరెంట్ కంపారిజన్స్తో చేయటం జరిగింది. అండ్ అలాగే పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్లో కూడా నేను ఈ అనాలిసిస్ మీతో నేను షేర్ చేసుకున్నాను. ఓకే, సో అండ్ లాట్ ఆఫ్ పీపుల్ దీనికి నాకు రిక్వెస్ట్ చేశారు, సో దీని గురించి ఒక వీడియో చేయండి సో అని చెప్పి. సో దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు నేను చేస్తున్నాను. బట్ ఎనీవే స్టిల్ రిలెవెంట్, స్టిల్ ఈ అనాలిసిస్ మనం 2 వీక్స్ బ్యాక్, టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళకి 3 వీక్స్ బ్యాక్ నుంచి ఈ అనాలిసిస్ నేను చెప్పడం జరిగింది. సో అండ్ ఇట్ ఫర్ ద టైమ్ బీయింగ్ ఇప్పుడు వరకు కూడా మనకి ఈ స్టాక్స్ ఈ అనాలిసిస్ని ఫాలో అవుతుంది. ఓకే, ఈ సెక్టర్ ఈ అనాలిసిస్ని ఫాలో అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఫార్మా సెక్టర్లో ఏం జరగచ్చు, ఏం జరగబోతుంది అనే విషయాల గురించి మాట్లాడతాను. అండ్ దిస్ కెన్ ఇంకొంచెం టైం కూడా ఇది తీసుకుంటుంది, ఎంత టైం తీసుకుంటుంది అనేది నాకు పర్ఫెక్ట్గా తెలియదు. బట్ లెవెల్స్ నేను మీకు చెప్తాను, ఆ లెవెల్స్ బిలో ఉంటే ఇలా ఉంటుంది, అబోవ్ ఉంటే ఇలా ఉంటుంది, అలాంటి విషయాలు నేను మీతో మాట్లాడతాను, డిస్కస్ చేస్తాను, సో దట్ మీరు మీ అనాలిసిస్ని కంటిన్యూ చేయొచ్చు. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మన ఛానల్లో ప్రజెంట్ చేశాను. ఓకే, అండ్ అలాగే మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇలాంటి అప్డేట్స్ గురించి, చార్ట్స్ గురించి, లేకపోతే కంపెనీస్ గురించి, ఇన్వెస్టింగ్ గురించి, ట్రేడింగ్ గురించి, ఇలాంటి లాట్ ఆఫ్ థింగ్స్ మీకు వాటి యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సెర్చ్లో థింక్ ఈక్విటీ అనే టైప్ చేయండి, సో మన లోగోతో మీకు మన ఛానల్ అనేది వస్తుంది. ఓకే, సో రైట్, ఇప్పుడు నేను మీకు ఈ మోస్ట్లీ స్టాక్స్ నేను మాట్లాడతాను, కొన్ని 4-5 స్టాక్స్ చూపించి వాటి బిహేవియర్ కూడా నేను మీకు చెప్తాను. బట్ మోస్ట్లీ ఇక్కడ ఉన్న అనాలిసిస్ నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో ఆల్రెడీ ఈ అనాలిసిస్ నేను చేశాను కాబట్టి. ఓకే, సో ఇది మంత్లీ చార్ట్స్ ఫ్రెండ్స్. ఓకే, మంత్లీ చార్ట్స్ ఈ చూడండి. సో ఆఫ్టర్ ఏ లాంగ్ ఓకే సో ర్యాలీ ఓకే సో మల్టీ ఇది మంత్లీ చార్ట్స్. ఈ చార్ట్స్లో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 2013 నుంచి మనకి కనిపిస్తుంది. ఓకే, 2013 నుంచి మనకి 2013 నుంచి స్టాక్స్ మనకి కనిపిస్తున్నాయి ఇందులో. ఓకే, ఈ చార్ట్ మనకు కనిపిస్తుంది. అండ్ 2013 నుంచి 2016-17 వరకు కూడా, ఆల్మోస్ట్ 2016 వరకు కూడా మనకి ఫార్మా సెక్టర్ అనేది మంచి ర్యాలీ ఇచ్చింది ఫ్రెండ్స్. ఓకే రైట్, ఆ తర్వాత నుంచి మనకు తెలుసు ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా, లాస్ట్ 3 ఇయర్స్గా ఫార్మా అనేది మనకు ఫాలో వచ్చింది. ఓకే, అండ్ ఈ పోర్షన్ ఉందా మీకు మార్చ్ ఏప్రిల్ తర్వాత వచ్చిన పోర్షన్ ఇది. సో ఇక్కడ ఈ బ్రేక్అవుట్ అవుతుంది దగ్గర దగ్గర 9000 లెవెల్స్, 9500 లెవెల్స్లో నేను మీకు హింట్ ఇచ్చాను. ఓకే, సో ఫార్మా మనకి 9500 లెవెల్స్ ఆర్ బ్రేక్అవుట్ లెవెల్స్ అండ్ వీడియో చేశాను. ఓకే, సో యాక్చువల్లీ వీడియో చేసి సెక్టర్స్లో ఆ స్టాక్స్ అవన్నీ కూడా నేను మీకు చెప్పాను. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ అనాలిసిస్ ప్రకారం చూసినట్లయితే దేర్ ఈస్ సమ్ రెసిస్టెన్స్, ఈ జోన్ మీకు కనిపిస్తుంది కదా, సో దేర్ ఈజ్ రెసిస్టెన్స్. అండ్ మార్చ్ లోస్ నుంచి చూసినట్లయితే ఆల్మోస్ట్ 90%, ఓకే 90% అంటే చాలా ఎక్కువ ఫ్రెండ్స్. ఓకే, సో 90% అంటే ఆల్మోస్ట్ మీ మనీ అనేది ఫార్మా ఇండెక్స్ మీదే డబుల్ అయ్యి ఉండేవి ఒకవేళ మార్చ్ లోస్ మనం ఐడెంటిఫై చేసినట్లే. ఎనీవే బ్రేక్అవుట్స్ నుంచి మీరు ఐడెంటిఫై చేసిన
60%. ఓకే, సో అట్లీస్ట్ సమ్ స్టాక్స్లో మోర్ దెన్ 60-70% కూడా ఇచ్చింది, బట్ దట్ ఈస్ ద అదర్ వే. ఇండెక్స్లో మీరు ఇచ్చిన దగ్గర దగ్గర 40-50% రిటర్న్ అనేది వచ్చి ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, దిస్ పింక్ లైన్ ఈజ్ అ రెసిస్టెన్స్ జోన్ ఫర్ దిస్. సో స్టాక్ ఇక్కడికి వెళ్ళి ప్రస్తుతానికి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది. ఓకే, సో ఈ చార్ట్ అనాలిసిస్ ఇండికేటింగ్ దిస్ వన్. ఓకే, సో అంటే ఇప్పుడు అప్రోచింగ్ అనమాట, అంటే 12,000 లెవెల్స్ ఫార్మా ఏదైతే ఉందో, సో దగ్గర దగ్గర ఇప్పుడు 11,500 లెవెల్స్లో ఉంది. 12,000 లెవెల్స్ ఇప్పుడు ఫార్మా ఎక్కడ ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్, ఓకే, 11,550. ఓకే, సో ఇప్పుడు మీరు చూసిన దాని ప్రకారం 11,550 మనకి ఫార్మా ఉంది, అండ్ ఇక్కడ మనం రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్లయితే కనుక 12,000 మనకి ఆ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ చార్ట్ ఇది. ఓకే, అండ్ ఆ తర్వాత దిస్ ఈజ్ అనదర్ చార్ట్. ఈ చార్ట్ చూడండి. సో ఈ చార్ట్లో నేను అనాలిసిస్ నేను మీకు చూపిస్తాను. సో అంటే క్రౌడ్ యొక్క బిహేవియర్ జనరల్గా మనకి ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఈ మార్చ్ లోస్, ఆ తర్వాత ఈ లోస్లో జనరల్గా ఏం జరుగుతుందంటే, ఫండమెంటల్ అనాలిసిస్ కానివ్వండి, లేకపోతే వీళ్ళు ఫండమెంటల్ అనాలిసిస్ అంటే నార్మల్ అనాలిసిస్ కాదు, వీళ్ళు ఏంటంటే వాల్యూ ఇన్వెస్టర్స్. ఓకే, సో వాల్యూ ఇన్వెస్టర్స్ ఏంటంటే ఆ పర్టికులర్ కంపెనీలో, సో ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ని అనలైజ్ చేసి, ఆ కంపెనీ సెక్టర్ యొక్క అనాలిసిస్ అనలైజ్ చేసి, సో ఈ పర్టికులర్ కంపెనీస్కి ఇక్కడ వాల్యూ ఉందని చెప్పి వాళ్ళు ఎంట్రీ జోన్ అనమాట ఇది. సో మార్చ్ లోస్లో వాళ్ళు ఈ లెవెల్స్లో దగ్గర దగ్గర 7,500 ఆర్ 7,000 అరౌండ్ 8,000 మనకి ఇక్కడ ఈ ఇన్వెస్టర్స్ అనేవారు, వాల్యూ ఇన్వెస్టర్ గ్యాంగ్ అనేవాళ్ళు ఎంటర్ అవుతారు. ఓకే, సో వీళ్ళ వాల్యూ ఇన్వెస్టింగ్ బయింగ్ వల్ల స్టాక్స్ అనేవి మనకి హయ్యర్ లెవెల్స్, ఇక్కడ మీరు అనుకోవచ్చు, మేబీ మ్యూచువల్ ఫండ్స్ అనుకోవచ్చు, లేకపోతే ఎఫ్ఐఐస్ అనొచ్చు, లేకపోతే టెక్నికల్గా, సారీ ఐ మీన్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న హెచ్ఎన్ఐస్ కావచ్చు, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఈ జోన్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో వన్స్ ఈ జోన్ నుంచి బ్రేక్అవుట్ అయిన ఇక్కడ నుంచి టెక్నికల్ అనాలిసిస్, ఓకే, టెక్నికల్ అనాలిసిస్ చేసేవాళ్ళు నేను మీకు ఛానల్లో చెప్పిన విధంగా 9,000 నుంచి 9,500 అండ్ అబోవ్, ఓకే, అప్ టు 10,200 లెవెల్స్ వరకు టెక్నికల్ అనాలిసిస్, ఓకే, టెక్నికల్స్ చూసేవాళ్ళు ఎంటర్ అవుతారు. అండ్ లాస్ట్ కమ్స్ ద రిటైల్ ఇన్వెస్టర్స్. సో రిటైల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ టాప్, ఈ క్యాండిల్ కనిపిస్తుంది కదా, 11,600 నుంచి 12,000 మధ్యలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఇక్కడ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అనమాట. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ కెన్ ఏం చేశారంటే, ఈ కీ లెవెల్స్లో ఎంటర్ అయిన వాళ్ళు దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ నేను ఈ వీడియో చేయటం కూడా. సో 12,000 లెవెల్స్ ఇట్ ఈస్ నాట్ బ్యాడ్, నేను మీకు చెప్తాను, అనాలిసిస్ చెప్తాను. సో దాని ప్రకారంగా ఇట్ ఈస్ యువర్, ఓకే, డ్యూటీ, మీరు ఏం చేయాలనుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ 12,000 లెవెల్స్లో లాట్ ఆఫ్ అదర్ రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్, 11,500 నుంచి 12,000 లాట్ ఆఫ్ రిటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ అనేది ఉంది. ఇఫ్ ఫార్మా ఒకవేళ ఈ 12,000 లెవెల్స్ను కూడా బ్రేక్ చేయడానికి దేర్ ఈజ్ ఛాన్స్, ఓకే, 12,000 లెవెల్స్ బ్రేక్ చేసి, ఓకే, ఆల్మోస్ట్ ప్రీవియస్ హైస్ దాకా కూడా వెళ్ళొచ్చు. సో విచ్ ఈస్ ప్రీవియస్ హైస్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర 14,000 లెవెల్స్ వరకు ఉంది, అంటే ఇంకా 2,000 పాయింట్స్ ర్యాలీ ఉంది. బట్ దిస్ 2,000 పాయింట్స్ ర్యాలీ అనేది ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఎందుకు ఇది ఈజీ కాదంటే, నౌ నా అనాలిసిస్ ప్రకారం దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ షేక్అవుట్ ఫేజ్. షేక్అవుట్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే, ఐదర్ మార్కెట్స్ అనేవి సేమ్ లెవెల్స్లో లాట్ ఆఫ్ డేస్ ఉండిపోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఎవరైతే వీక్ ప్లేయర్స్ ఉన్నారో మార్కెట్లో, ఇప్పుడు 12,000 లెవెల్స్, 11,500 లెవెల్స్ ఎవరైతే రిటైల్ ఇన్వెస్టర్స్ ఎంటర్ అయ్యారో, అలాంటి వీక్ ప్లేయర్స్ అందరూ కూడా అందులోంచి ఎగ్జిట్ అవుతారు. సో దిస్ ఈజ్ కాల్డ్ అ షేక్అవుట్. అండ్ షేక్అవుట్లో నాట్ ఓన్లీ సైడ్ వేస్ అండి, ఫాల్ కూడా ఉండొచ్చు. సడన్ ఫాల్ కూడా మనకి మనకి మార్కెట్స్లో ఈ విందులో సడన్ ఫాల్ స్టాక్స్లో రావచ్చు. ఓకే, సో ఆ ప్రాసెస్ ఏమవుతుందంటే మనకు తెలియదు, అది షేక్అవుట్ ఫేజా లేకపోతే అది యాక్చువల్లీ నిజంగా సెల్లింగ్ అని. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు గో విత్ స్టాప్ లాసెస్. ఓకే, సో 11,400 అనేది ఈ స్టాక్లో 11,400 అనేది ఇండెక్స్ పరంగా నా పరంగా ఒక బెంచ్ మార్క్. ఓకే, సో 11,400 కనుక మూవ్ ఇంకా బిలో వస్తుంటే ఇది మిడ్ టర్మ్ అనుకోవచ్చు మీరు. ఓకే, షార్ట్ టర్మ్లో ఇంకొక స్టాప్ లాస్ కూడా ఉంది, బట్ మిడ్ టర్మ్ కనుక మీ వ్యూ ఉంటే కనుక 11,400 ఈజ్ మేబీ బిలో దట్ ఈజ్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ సెల్లింగ్. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి నా ఉద్దేశం ప్రకారం మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. ఓకే, సో మార్కెట్లో మూమెంట్ కావాలి, ఇందులో మూమెంట్ కావాలి అంటే అబౌ 12,000 మాత్రమే. ఓకే, సో 12,000 అబౌనే మీరు ఇందులో మూమెంట్ చూడొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఈ చార్ట్. ఓకే, సో ఈ అనాలిసిస్ అండ్ దిస్ చార్ట్ ఇది చూడండి, నిఫ్టీ అండ్ నేను ఫార్మాని కంపేర్ చేశాను. నిఫ్టీ ఫార్మాని రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఐ ఫౌండ్ అ ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్. సో ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ ఈజ్ ఇన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్లో ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ అంటే ఏంటంటే,
మనకి ఓకే సెల్లింగ్ ప్యాటర్న్ అనమాట, అంటే బేరిష్ ప్యాటర్న్. అంటే ఇది బ్రేక్ చేస్తే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, బ్రేక్ చేస్తే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ టైం ఓకే ఆల్ త్రీ టైమ్స్ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది, అండ్ ఇప్పుడు కూడా మనకి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఓకే సో ఒకవేళ నిఫ్టీ ఫార్మా అవుట్ పర్ఫామ్ చేయాలి అంటే ఈ ట్రిపుల్ టాప్ని మనకి బ్రేక్ చేయాల్సి ఉంటుంది. సో అరౌండ్ 12,100 లెవెల్స్లో ఇది బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే సో ఆల్ అండ్ ఆల్ 12,000 ఈజ్ వాట్ యూ ఆర్ లుకింగ్ ఫర్. అండ్ 11,400 నేను మీకు ఏ విధంగా అయితే చెప్పానో, సో ఈ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ ప్రకారం 11,400 లెవెల్స్ కూడా మీకు, సో 11,400 లెవెల్స్ కూడా మీరు మిడ్ టర్మ్లో పెట్టుకోవచ్చు. ఓకే సో దిస్ 11,400 లెవెల్స్ యాక్టివేట్ అయితే కనుక సెల్లింగ్ ప్రెషర్ మే కంటిన్యూ. సో దిస్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ ద పాయింట్ అండ్ ఫిగర్. ఓకే సో దిస్ ఈజ్ ద అనాలిసిస్ అండి. సో ఇప్పుడు 11,400 బిలో మనకి మళ్ళీ మార్కెట్ అనేది సన్ ఫార్మా అనేది సారీ నిఫ్టీ ఫార్మా అనేది మనకి లోవర్ లెవెల్స్ మోర్ లోవర్ లెవెల్స్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అలాగే 12,000 అబౌవ్ ఓకే సో స్టాక్ సస్టైన్ అవ్వాలి, ఇందులో అగైన్ మూమెంట్ అనేది బయటికి రావాలి అంటే కనుక 12,000 అబౌవ్ అనేది ఇండెక్స్ అనేది సస్టైన్ అవ్వాలి. ఓకే సో ఈ రెండిటి మధ్య ఓకే ఇట్ ఈస్ అప్ టు యూ, ఇది సైడ్ వేస్లో ఉంటుంది. ఓకే సో ఈ సైడ్ వేస్లో ఉంటే సో దేర్ ఆర్ సమ్ ఆపర్చునిటీస్ మనకి స్ట్రాంగిల్స్ ఓకే షార్ట్ స్ట్రాంగిల్స్ సో విచ్ ఐ హ్యాడ్ డిస్కస్ షార్ట్ స్ట్రాంగిల్ గురించి ఇక్కడ నేను మీకు టీసీఎస్లో మాట్లాడాను షార్ట్ స్ట్రాంగిల్ గురించి. అండ్ ఈ షార్ట్ స్ట్రాంగిల్స్ ఫార్మా స్టాక్స్లో కూడా మాకు స్టూడెంట్స్ యూస్ చేస్తున్నారు. సో షార్ట్ స్ట్రాంగిల్స్ వల్ల ఏం చేయొచ్చు అంటే మనం స్టాక్ మార్కెట్ మన మార్కెట్స్ మనకి సైడ్ వేస్లో ఉన్న వీ కెన్ టేక్ బెనిఫిట్ ఆఫ్ దట్. ఓకే సో ఇది కూడా ఈ ఆర్టికల్ కూడా నేను నిన్న మొన్న రీసెంట్గానే ఇక్కడ నేను పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఓకే సో దిస్ వన్ టీసీఎస్ మీద పోస్ట్ చేశాను అండ్ అదే ఆర్టికల్ మీరు చూడొచ్చు. అండ్ అంటిల్ అన్లెస్ ఇది ఇండెక్స్ అనేది 11,400 అండ్ 12,000 ఈ మధ్యలో ఉన్నంత వరకు కూడా మనకి ఫార్మాలో సైడ్ వేస్ మూమెంట్ అనేది ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే సో ఇప్పుడు నేను కొన్ని స్టాక్స్ నేను మీకు చూపిస్తాను. సో అక్కడ సైడ్ వేస్ మూమెంట్ ఎలా ఉందో చూద్దాము. సో ఏదైతే ఇప్పటివరకు మనం డిస్కషన్ చేశామో సో దానికి గురించి ఈ స్టాక్స్ యొక్క అనాలిసిస్ కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ నేను ఇన్వెస్టింగ్ టెక్నికల్ అనాలిసిస్ అనేది నేను ఇన్వెస్టింగ్ కూడా వాడతాను. ఓకే సో అండ్ కంపెనీస్ ఏదైతే మీ యొక్క క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉండాలి, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఐ అగ్రీ, మీకు క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది మీరు ఉండాలి అంటే కనుక సో ఈచ్ నవ్ అండ్ దెన్ యూ షుడ్ ఏబుల్ టు ఓకే సో ఐడెంటిఫై సమ్ కంపెనీస్. ఓకే సో కొన్ని కంపెనీస్ మీరు ఏం చేయాలి అంటే సో ఆ కంపెనీస్ నుంచి మీరు ఎగ్జిట్ అవ్వాలి. సో కొన్ని కంపెనీస్ ఇప్పుడు లాస్ట్ ఫాల్లో మనం చూసిన కంపెనీస్ అవన్నీ కూడా ఇంతకుముందు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీసే, బట్ వాటన్నిటిలో కూడా మనకి ఫాల్ వచ్చింది. సో ఇలాంటి మీ క్యాపిటల్ ప్రొటెక్షన్ కావాలన్నా లేకపోతే టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి ఓకే లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి మీ రిటర్న్స్ని జనరేట్ చేయాలన్నా ఓకే సో నేను వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను. ఇది 2 డేస్ వర్క్షాప్. ఓకే సో దీని ఈ వర్క్షాప్ మీకు టెక్నికల్ అనాలిసిస్ గురించి జీరో నాలెడ్జ్ ఉన్నా నేను మీకు ఈ వర్క్షాప్లో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా ఫండమెంటల్ ఇన్వెస్టర్ అయినా సో దీస్ ఆర్ వెరీ వెరీ సింపుల్ టెక్నిక్స్, ప్రూవెన్ టెక్నిక్స్. మీకు కావాలంటే నేను ఇందులో 100 చార్ట్స్, 200 చార్ట్స్, 300 చార్ట్స్, 500 చార్ట్స్ మీద కూడా నేను ఇది బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను. ఓకే సో క్లాస్లో మీకు అర్థమవుతుంది నేనేం చేస్తాను, ఎలాగ నేను మీకు చూపిస్తాను అనేది. ఓకే సో 2 డేస్ వర్క్షాప్. సో ఇట్ ఈస్ స్టార్టింగ్ ఆన్ సాటర్డే అండ్ సండే. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే ఓకే సో నేను ఇక్కడ ఇందులో వాట్సాప్ నెంబర్ పెట్టాను. సో వాట్సాప్ నెంబర్ ఆర్ ఈమెయిల్, టెలిగ్రామ్లో కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే సో టెక్నికల్ అనాలిసిస్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి, ఫండమెంటల్ అనాలిసిస్కి కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే సో అలా కాదు అనుకునే వాళ్ళు ఐ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే బట్ ఎనీవే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు నాకు ఇక్కడ మెసేజ్ చేయొచ్చు. ఓకే అండ్ ఇప్పటి వరకు మీరు ఈచ్ అనాలిసిస్ మీకు నచ్చుతుంది, ఈ అనాలిసిస్ ఇప్పటివరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అనాలిసిస్ ఓకే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, దాని నుంచి మీరు ఏమైనా నేర్చుకుంటున్నారు అంటే కనుక డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి. ఓకే రైట్ సో సీ దిస్, ఇక్కడ నేను మీకు సైడ్ వేస్ మూమెంట్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. దిస్ ఈజ్ యువర్ కెడిలా. సో ఆఫ్టర్ దిస్ బ్రేక్అవుట్ స్టాక్ చూడండి, ఇట్ ఈస్ ఓకే గోయింగ్ ఇన్ అ సైడ్ వేస్. ఓకే సో ఎలాగైతే మనం డిస్కస్ చేసామో ఫార్మా ఇండెక్స్ ఎలాగైతే ఉందో సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనకి ఇది సైడ్ వేస్లో స్టాక్స్ అనేవి సైడ్ వేస్ మూమెంటం ఉంది. సో కెడిలాలో మూమెంట్ రావాలంటే 410 అబౌవ్ ఆర్ బిలో 375 బిలో మాత్రం మనకి కెడిలాలో మూమెంట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సో నిఫ్టీ ఫార్మా ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. సేమ్ మొన్న పోస్ట్ చేసిన అనాలిసిస్కి ఇప్పటికి పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ ఏం లేదు. సో 2 వీక్స్ బ్యాక్ 3 వీక్స్ బ్యాక్కి ఇప్పటికీ పెద్ద డిఫరెన్స్ లేదు. సి దిస్ సైడ్ వేస్ మూమెంట్ సేమ్ మనం కెడిలాలో చూసాం. ఓకే సో ఇప్పుడు నేను సన్ ఫార్మాలో చూపిస్తాను. ఓకే అండ్ దిస్ మే కంటిన్యూ ఫర్ సమ్ టైమ్. సో దట్ ఈస్ ద రీజన్ నేను మీకు మళ్ళీ ఆ సేమ్ చార్ట్ మీరు ఇక్కడ సన్ ఫార్మాలో చూసిన సేమ్ దిస్ సేమ్ లుకింగ్ సేమ్ లైక్
కెడిలా. సో దిస్ ఈజ్ యువర్ సైడ్ వేస్ ఆఫ్టర్ బ్రేక్అవుట్ అండ్ ఆ తర్వాత మీకు నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఇన్ అ సైడ్ వేస్ రేంజ్. సో అగైన్ సన్ ఫార్మా హైయెస్ట్ 555 సంథింగ్ మేక్ చేసిందండి. ఓకే 555 సో 550 అబోవ్ మీకు మూమెంట్ ఉంటుంది అండ్ అలాగే మీకు డౌన్ సైడ్ మూమెంట్ అంటే బిలో 500 అని మీరు తీసుకోవచ్చు. ఓకే సో దిస్ ఈస్ సన్ ఫార్మా. అండ్ బయోకాన్ చూద్దాం. ఆఫ్టర్ ఆల్ దీస్ ర్యాలీ ఇట్ ఈస్ కామన్ అండి, ఇట్ ఈస్ కామన్. ఇక్కడ నుంచి పడిపోతాయని నేను చెప్పట్లేదు, అందుకనే నేను మీకు లెవెల్స్ ఇచ్చింది. ఓకే సో ఈ లెవెల్స్ ఎందుకు నేను మీకు చెప్పాను అంటే దిస్ ఈస్ ద రీజన్. ఈ లెవెల్స్ మధ్యలో వీ కెన్ సీ ఆ సైడ్ వేస్ మూమెంట్. ఇక్కడ బయోకాన్లో కొద్దిగా రేంజ్ ఎక్కువ ఉందండి, దిస్ రేంజ్ ఈజ్ లిటిల్ మోర్. ఓకే సో 370 అలాగే అబోవ్ మీకు ఏదైనా మూమెంట్ కావాలంటే అరౌండ్ 440. ఓకే సో 440-370 మధ్యలో మనకి ఇది సైడ్ వేస్ మూమెంట్లో స్టాక్ అనేది ఉంది. సో రైట్ సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ చార్ట్స్. ఓకే సిప్లా ఐ థింక్ కొద్దిగా మూమెంట్ ఉన్నట్లుంది. సేమ్ థింగ్స్ సో చూడండి, ఇక్కడ కూడా మీరు సిప్లా చూడాలి అంటే సో దిస్ ఈజ్ యువర్ సపోర్ట్స్ అండ్ సేమ్ థింగ్ సైడ్ వేస్ మూమెంట్ అండ్ దిస్ ఈజ్ యువర్ రెసిస్టెన్స్. ఓకే సో ఇక్కడ 820 అండ్ అలాగే ఇక్కడ మీకు 740. ఓకే సో దిస్ ఈజ్ సిప్లా అండ్ లూపిన్ సిప్లా కదనుకోండి, లూపిన్ సంథింగ్ లూపిన్లో ఏదో మూమెంట్ ఉన్నట్లుంది. రైట్ సో లూపిన్ చూడండి, లూపిన్లో బెటర్ మూమెంట్ ఉంది. ఓకే మిగతా వాటితో పోల్చుకుంటే సో ఎనీవే లూపిన్ ఆల్సో దిస్ లెవెల్స్. ఓకే 940 అండ్ పైన 1040. ఓకే సో ఈ 1000 పాయింట్స్ రేంజ్లో స్టాక్ అనేది మోస్ట్లీ ట్రేడ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఐదర్ సైడ్ మీకు అటు ఇటు బ్రేక్ అయితే కానీ మీకు ఎటువంటి మూమెంట్ రాదు. సో లూపిన్ డిస్కస్ చేసాం, సిప్లా డిస్కస్ చేసాం, కెడిలా డిస్కస్ చేసాం, బయోకాన్ డిస్కస్ చేసాం, సన్ ఫార్మా, ఆల్మోస్ట్ ఆల్ సేమ్ చార్ట్స్ లైక్ ఫార్మా సెక్టర్. ఓకే సో దిస్ ఇస్ ద రీజన్ అండి. అండ్ మీకు నేను అగైన్ చెప్పాను, సో ఇక్కడ నుంచి స్టాక్ పడిపోతుందని, ఫార్మా సెక్టర్ పడిపోతుందని ఉద్దేశం కాదండి, నాది ఎటువంటి ఉద్దేశం కాదు. నేను మీకు లెవెల్స్ ఇచ్చాను, సో ఈ లెవెల్స్లో ఉన్నంత వరకు ఇట్ విల్ ట్రై టు బీ ఇన్ ఏ సైడ్ వేస్ మూమెంట్. ఓకే సో హోప్ ఈ అనాలిసిస్ మీకు అర్థమైంది, హోప్ ఈ ఆర్టికల్ మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటే కనుక నేను మీకు హెల్ప్ అవ్వాలని కోరుకునే బట్టే నేను మీకు ఈ అనాలిసిస్ చేస్తున్నాను. ఓకే సో దిస్ ఇస్ ద రీజన్. మేబీ సమ్ పీపుల్ షార్ట్ టర్మ్ కోసం ఎవరైనా హోల్డింగ్ చేస్తున్నట్లున్నారు, సో నౌ యూ కెన్ టేక్ డెసిషన్స్. ఓకే మళ్ళీ నాకు ఇందులో ఏం చేయాలి, అందులో ఏం చేయాలని అడగకండి, ఎందుకంటే నేను ఆల్రెడీ క్లియర్గా చార్ట్స్తో లైవ్గా మీకు వీడియోలో కమ్యూనికేట్ చేశాను. ఓకే సో రైట్ సో ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అవ్వాలనేదే నా ఉద్దేశం. ఓకే సో ఈ అనాలిసిస్ మీకు కనుక ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వర్క్షాప్ గురించి మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. జై హింద్.